లేదు అటు చూద్దాం పద ఏమండి శ్రావణి అనే అమ్మాయిని చూసారా లేదండి చూడలేదు చూడలేదా ప్రదక్షిణలు చేస్తున్నారేమో రా అన్నయ్య రామూర్తి వింటున్నావా వింటున్నాను ఏ నిమిషానికి ఏమి జరుగునో కూతురు కనపడలేదన్న టెన్షన్ కాస్తైనా లేదా నీకు అంటున్నా చవట దద్దమ్మలాగా ఎంత బాగా మాతో పాటు బయలుదేరవయ్యా హాయిగా కమ్మగా పాట వింటున్నావు నన్ను చూసి తోలడం కాదు రోడ్డు చూసి తోలు నడుపు రాడు చూసి ఏంటి ఏమిటి మీ తమ్ముడు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నాడు పాప మా రామూర్తుడు ఎలా బిక్కసచ్చి బేదీసుకొచ్చున్నాడు అసలు మీ తమ్ముడు టెన్షను అమ్మాయి పోయిందనా 4 లక్షలు పోయాయనా కాస్త ఆపుతావా అసలే వాడు టెన్షన్లో ఉంటే నీ ధర్మ సందేహాలేంటి ఇప్పుడు ఈ మాటలు వాడు చూడబడితే మన ఇద్దరము ఏ ధర్మసత్రమో ఎత్తుక్కోవాలి తమరు కాస్త రామూర్తి అల్లుడు గారు నీ కూతురు గుడికెళ్ళిందన్న నమ్మకం నాకైతే లేదయ్యా ఈ అబ్బా నన్ను చూసి తోలడం కాదు రోడ్డు చూసి తోలు నడుపు రాడు చూసి ఏ రామూర్తి ఫైనల్ గా చెప్తున్నా నీ కూతురు గాని గుళ్ళో లేదనుకో నువ్వు ఇల్లు ఖాళీ చేసి గుళ్ళోనే కాపురం పెట్టాలి అండర్స్టాండ్ పనిరా పనిరా పని తొందరగా బండికి ట్రబుల్ వచ్చిండకపోతే గ్యారంటీగా వదిన మనకు కనిపించేది అన్నయ్య ఒకవేళ అటువైపు ఉన్నారేమో పద వెళ్దాం సారీరా అన్నయ్య పోనీలే లావణ్య మనం ఏం చేస్తాం వచ్చేవారం మళ్ళీ వెతుకుదాం వచ్చేవారం దాకానా ఎందుకన్నయ్య మా సైన్యం మొత్తం నేను మాతో పాటు నువ్వు ఆ పనిలోనే ఉన్నాం కదా జస్ట్ 2 or 3 days లో కనిపెట్టేయో సరే పదన్నయ్య ఎవరు పిలిచినట్టు అనిపిస్తే అన్న అన్న అన్న
వాడే అన్న మన బండికి డాష్ ఇచ్చింది. ఎవరు పిలవలేదు పాదా. వాడు నా శ్రావణ్ లేపుకెళ్ళిపోతున్నాడు రా. వాడి బండి వెనకాల కూర్చుంది నా శ్రావణే. నువ్వు తీరా బండి. అమ్మాయి శ్రావణేనా? ఏయ్ మెంటల్, అది నా శ్రావణేరా. నువ్వు బండి తీరా, బండి తీయబండి. ఏ రామూర్తి అల్లుడు గారు ఎక్కవయ్యా. స్టార్ట్ చేయరా, స్టార్ట్ చేయరా తొందరగా, పోనీ తొందరగా. ఎలాగైనా వాళ్ళు పట్టుకోవాలి, పోనీ పోనీరా. అల్లుడు గారు, అది నా కూతురు కాదు, అది ఎప్పుడు లంగా ఓణీలు మాత్రమే వేసుకుంటుంది. అసలు ఇలాంటి డ్రెస్సులు దానికి లేనే లేవండి. ఓరి నా పిచ్చి రామూర్తి, నీకు శక్తి లేక అలాంటి డ్రెస్సులు కొనకపోవచ్చు, కానీ లవ్ లో పడ్డ రంగుల రామచిలకలకి వాళ్ళ లవర్స్ కొనిస్తారా? ఇదే సిటీలో పెద్ద ఫ్యాషన్. ఇప్పుడు పంజాబీ డ్రెస్సులు వేసుకోవడం, మొహం కనిపించుకుని మొత్తం ముసుకేసి కట్టుకోవడం, మన పక్కన ఎవడున్నా మన పిల్లలే ఉన్నా గుర్తు పట్టలేనరా. ఒక్కసారి అటువైపు ఆ హైటెక్ సిటీ వైపు వెళ్ళి చూడు, ఎవడి లవర్ ఎవడో ఎవడో గుర్తు పట్టలేడు. ఇది ప్రజెంట్ ట్రెండ్. నీకు మాత్రం లోకజ్ఞానం తెలిస్తే ఇది ఇలా ఎందుకు లేచిపోతుందిరా? నువ్వేంట్రా పెళ్లి ఊరేగింపులా పోలిస్తావు? పోనీరా స్పీడ్ గా, పోనీ పోనీరా. మసగమసగా కనిపిస్తోంది. కళ్ళద్దాలు లేవు కదన్నా. బైక్ నెంబర్ చెప్పు ముందు. AP09AN 09 AN 09 81 09 81 81. అయిపోయాడు ఆ కొడుకు, అయిపోయాడు. ఏడు వాడేడి, ఎటు పోయాడు? కనబడలేదన్నా. కనబట్టలేదు, గుడ్లు పీకేస్త పింజారు. ఎదవా ఎటు పోతాడు రా? ఫాలో అవుతుంటే ఎస్కేప్ ఎలా అవుతాడు? పోనీ రా ముందు, పోనీ పోనీ. తమ్ముడు, ఎందుకైనా మంచిది, ముందు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. అక్క నీకేమన్నా పిచ్చా? వాడు దాన్ని లేపుకెళ్ళిపోతా ఉంటే వీళ్ళింటి గంట పెట్టి అక్కడికి వెళ్ళి అందరూ కూర్చుని ఆడవడానికే. రే రే రే, చూడరా చూడరా, వాడు ఎటే వెళ్ళుంటాడు చూడు. పని నువ్వు పని, ఏదో సందులో తిరుగుంటాడు. నువ్వు పనిరా, 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 పనిరా. చూడు, నువ్వు టీ స్టాల్ లో డబ్బులిచ్చి టోకెన్ తీసుకుని నీ ఫార్మాలిటీస్ నువ్వు పూర్తి చేసావు. ఇక నా పని మిగిలింది. బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఇంకా రాలేదు, అందుకని ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి రేపు రావటం బెటర్. రేపు నువ్వు వచ్చేసరికి నీ పని కంప్లీట్ చేసి ఉంచుతాను, ఓకేనా? సరే సార్, రేపు వస్తాను. వెళ్ళిపో, నేను చూసుకుంటా వెళ్ళు.
ఫేస్ట్ వెదర్ ఫేస్ట్ వెదర్ ఏం డ్రైవింగ్ రానిది ఆఫ్టర్ ఆల్ ఒక బైక్ చేర్చలేకపోయాం ఆఫీస్ కెళ్ళగానే ముందు నీ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి వాడి బండి నెంబర్ నోట్ చేయడం మంచిదైంది చూస్తా వీడి అంతా చూస్తా నా మహాలు చూస్తారేంటి మొబైల్ ఇదొకటి ఎంత అవసరమో అంత డిస్టర్బెన్స్ ఐగర్ నెంబరు నమస్తే అయ్యా చెప్పండియ్యా చూడు నేను నెంబర్ చెప్తాను నోట్ చేసుకుని డీటెయిల్స్ చెప్పు అలాగే చెప్పండి AP09AN0981 అయ్యా ఏది ఇంకోసారి చెప్పండి బుర్రలేదా వినపట్టలేదా AP09AN0981 ఏపీ 09AN0981 అయ్యా కట్ చేసి మళ్ళీ చేస్తారా ఆల్రెడీ ఒకడు నన్ను కట్ చేసి ఇక్కడ చస్తున్నారు రా నువ్వు మళ్ళీ కట్ చేయమంటావేంటి ఏంటయ్యా అంటున్నారు నువ్వు ఆఫీస్ లోనే ఉన్నావు కదా ఉన్నానయ్యా కట్లేదో గిట్లేదు కౌంటర్ సాపి నెంబర్ డీటెయిల్స్ చెప్పు నేను లైన్ లోనే ఉంటాను అలాగే టూ మినిట్స్ ఇంకొక రెండు నిమిషాల్లో వాడి చరిత్ర మొత్తం తెలుస్తుంది అప్పుడు వాడి సంగతి తెలుస్తా వాడి చరిత్రకే ముగింపు పలుకుతా మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారేమో అల్లుడు గారు అమృతే ఇంకొకసారి నన్ను అల్లుడు అని పిలిస్తే నాలుగు చీల్చేస్తా నేను కాదయ్యా వాడు నీ కూతుర్ని లేపకపోయాడే వాడు నీ అల్లుడు మీ తమ్ముడు మరియు ఎవరు చేస్తున్నాడు పాపం ఆ అమ్మాయి లేచిపోయిందో లేదో కానీ వీడు అనవసరంగా బీపీ పెంచేసుకుని చొక్కాలు చింపేసుకుంటున్నాడు వీడికి ఇప్పుడు ఇంత ఆవేశం అవసరమా చూడు అవసరమో అనవసరమో వాడు తిప్పలు వాడు పడుతున్నాడు నువ్వు అనవసరంగా నోరు మెదిపితే వాడు కాని వింటేనా పిప్పి దిశ అరేస్తాడు తవరు కాస్త అయ్యా చెప్పమంటారా చెప్పు చెప్పు తొందరగా చెప్పు బండి ఓనర్ పేరు జోసఫ్ అయ్యా జోసఫ్ నీ కూతుర్ని లేపుకెళ్ళింది జోసఫ్ అంట అయ్యా నా కూతురు పెద్ద మనిషి కాలేదు లేచిపోవడం ఏంటయ్యా నీ కూతురు సంగతి కాదు ఇక్కడ వేరే వాళ్ళకి విషయం చెప్తున్నా అయితే ఓకేనయ్యా చెప్పరా చెప్పు అడ్రస్ చెప్పు అయ్యా ఇవరా పెన్నురా పెన్ను ఇవ్వాలని కూడా తెలీదు నువ్వు చెప్పరా ఇంటి నెంబర్ 48/3/12 చిక్కడపల్లి సెకండ్ స్ట్రీట్ అంతేనా అంతేనయ్యా వాడి అంత చూస్తా రాయ్ బైరాజు అన్నా అర్జెంటుగా చిక్కడపల్లి పోని అలాగే అన్నా చేస్తా క్లోజ్ చేస్తా జోసఫ్ నేను క్లోజ్ చేస్తా ఈరోజు ఎలా అయినా సరే వాడిని ఏసీయాలరా ఏసీలు వాడిని పనిరా ఎడ్డినా రామ్మూర్తి వల్ల అడ్డమైన విధులు తిరగాల్సి వస్తుంది అమ్మా ఇక్కడ జోసఫ్ అనే అతని ఇల్లు ఎక్కడ జోసఫ్ అండి తెలీదండి అదే అక్క కార్పెంటరీ వర్క్ చేస్తాడే అతను కార్పెంటరా నేనేదో కార్పొరేటర్ అనుకున్నాను ఆ జోసఫే చెప్పమ్మా ఎక్కడ ఇదేనండి వాళ్ళ ఇల్లు కానీ ఇప్పుడు వాళ్ళు ఉండట్లేదు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారా ఒక 10 రోజుల క్రితమే ఖాళీ చేసి వెళ్ళారు అలాగా పోనీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారో తెలుసమ్మా తెలీదండి పోనీ అతని షాప్ ఎక్కడుందో తెలుసమ్మా షాప్ ఉందని అంటూ ఉంటారు కానీ ఎక్కడుందో మాకు తెలియదండి సరే రండి వెళ్దాం చిక్కాడు అనుకుంటే జారాడు ఏంటి తమ్ముడు ఇంకా ఏంటని అడుగుతావేంటక్క వాడు చెక్కేసే ప్లాన్ లోనే ఎంతక్క 10 రోజుల ముందే ఇల్లు ఖాళీ చేసి ఎవరికి అడ్రస్ కూడా చెప్పకుండా బిచాణ ఎత్తేసాడు వాడు మంచి నెట్వర్క్ లో ఉన్నాడు మనమే పెర్రి బాగులో లాగా తిరుగుతూ ఉన్నాం చూసావా వాడి బ్రేక్ చేసాడు చూసావా ఇంత జరుగుతున్నా నువ్వు నిమ్మకు నీరే తిలటుమ్మనున్నావు వాడు ఫోటో ఎగరేసుకుపోయినప్పుడే ఎగరేసుకుపోయే ప్లాన్ లో ఉన్నాడు అని చెప్పానా కనీసం ఒక్క మాట డౌట్ గా ఉందండి అంటే నా జాగ్రత్తలో ఉండేవాడిని కదా రంగనాథం అయిందేదో అయింది ఇంకా ఇక్కడెందుకు పద ఇంటికెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం ఇంకా ఆలోచించడానికే ఉంది
వెత్తి కొట్టుకోవడం, నోరు కొట్టుకోవడం, గోవిందా గోవిందా అని గిర్రం తిరగడం. మొబైల్ ఎక్కడ? ఇదో తండ్రి. ఎక్కడున్నారా? దారిలో ఉన్నావు. ఇంకా దారిలో ఏంట్రా? అర్జెంటుగా రామ్మూర్తి గారి ఇంటికి వెళ్ళండి. సామాన్లు మొత్తం బయటపడే. తలుపులన్నీ తాళాలేసి కేసు తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఏ రామూర్తి, మనిషిని పంపిస్తా, 400,000 ఇచ్చి పంపిస్తా. అల్లుడు గారు తప్పుకాడే. నువ్వెక్కడికి దిగా అక్క, ఆవిడ కూడా దింపే. పోనీలే తమ్ముడు, వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడదాం. అబ్బో, నీకు చాలా దయా దక్షిణ్యాలు ఉన్నాయి. అయితే ఓ పని చేయి, నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు బాబా కూడా దిగిపోయి ఆటోలో రండి.